హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూట్. సో మనకి ఆర్ఆర్బిలో స్టేషన్ మాస్టర్ ఓకే అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి సో మనకు నోటిఫికేషన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోస్ట్ ఏంటంటే సో స్టేషన్ మాస్టర్ పోస్ట్. స్టేషన్ మాస్టర్ పోస్టే కాదు, సో గూడ్స్ గార్డ్ పోస్ట్ అయినా కానీ ఓకే, లేదంటే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ అయినా కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మంది అప్లై చేసే పోస్టులు. అసలు ఈ పోస్టులో ఏముంది ఓకే, సో ఎందుకని చాలామంది అప్లై చేస్తారు ఓకే. సో ఫస్ట్ ఏఎల్పీ గురించి ప్రీవియస్గా మనము డిస్కస్ చేసుకున్నాము, అలానే మనము సో స్టేషన్ మాస్టర్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం ఓకే. సో స్టేషన్ మాస్టర్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిండొచ్చు, ఎవ్రీ స్టేషన్లో ఓకే సో ట్రైన్స్ ఏ విధంగా రావాలి ఓకే, సో అంటే టైమింగ్ సెట్ చేయడం కానీ ఓకే, సో అంటే ఎంతసేపు ఉండాలి స్టార్ట్ అవ్వడం కానీ ఓకే, సో అలానే సో ట్రైన్స్ వచ్చేటప్పుడు కానీ ఓకే, మనకు స్టేషన్ మాస్టర్ అనేది సో ముఖ్యంగా ఉపయోగపడతారనమాట ఓకే. సో ఎలా ఉంటుంది, వీళ్ళ డ్యూటీస్ ఏముంటాయి, అలానే శాలరీస్ ఎంత ఉంటాయి ఓకే, సో కంప్లీట్గా ఎలా ఏ ఎగ్జామ్ కొట్టాలనేది కూడా మనము డిస్కస్ చేద్దాం ఓకే. సో ఫస్ట్ మనకి సో స్టేషన్ మాస్టర్ ఓకే, సో చాలా ఉద్యోగాలు ఉన్నా కానీ ఓకే, సో కొన్ని ఉద్యోగాలకు మాత్రం చాలా డిమాండ్ ఓకే. సో ఏ పోస్టులు అంటే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లు ఒకటి స్టేషన్ మాస్టర్, రెండు గూడ్స్ గార్డ్ అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఓకే. సో ఈ మూడు పోస్టులకి అంటే టికెట్ కలెక్టర్ కూడా ఓకే, సో చాలామంది అప్లై చేస్తారనమాట. సో ఈ నాలుగు పోస్టులు ఓకే, సో డెఫినెట్గా హ్యూజ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, సో మీరు తొందరగా ప్రిపేర్ అవ్వడము స్టార్ట్ చేయండి ఓకే. సో సీబీటీ 1 ఓకే, సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ సీబీటీ మనము డెఫినెట్గా క్వాలిఫై అవుతే ఓకే, ఇలాంటి పోస్టులు మనం డెఫినెట్గా కొట్టొచ్చు అనమాట ఓకే. సో ఇది మనకి దేని కిందకి వస్తుందంటే, సో ఇవి స్టేషన్ మాస్టర్ అనే జాబ్ ఓకే. సో దేని కిందకి వస్తుందంటే ఆర్ఆర్బిలో గ్రూప్ సి ఓకే. సో ఆర్ఆర్బిలో గ్రూప్ సి కిందకి వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్టీపీసి ఓకే. సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ కిందకి వస్తుంది ఓకే. అంటే మనం ఏ నోటిఫికేషన్ ద్వారా ఈ ఎగ్జామ్ ఈ పోస్ట్ అనేది కొట్టాలంటే ఆర్ఆర్బి ఎన్టీపీసి ఓకే. సో ఎన్టీపీసీ అంటే సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్ట్ అనమాట. సో దీంట్లోనే మనకి ఓకే, సో రిమైనింగ్ పోస్టులు కూడా టీసీ కలెక్టర్ టికెట్ కలెక్టర్ పోస్టులు ఉంటాయి, అలానే మనకి గూడ్స్ గార్డ్ పోస్టులు ఉంటాయి, అలా చాలా కేటగిరీ ఉంటాయన్నమాట. సో మన సెక్షన్లోనే ఓకే, ఆల్రెడీ మీరు డిస్క్రిప్షన్లో చూస్తే ఓకే, సో చాలా వీడియోస్ ఉంటాయి సో ఆర్ఆర్బి గురించి ఓకే. సో ఎన్టీపీసీ వీడియో, ఏఎల్పీ వీడియో, ఇలా సపరేట్గా డిఫరెంట్ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, మీరు కావాలనుకుంటే చూడొచ్చు ఓకే. సో ఎన్టీపీసీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఓకే, సో ఇంటర్మీడియట్ ఓకే, సో ఇంటర్మీడియట్ లేదా ఓకే, సో ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఓకే. అంటే ఇంటర్ మీద కొన్ని పోస్టులు ఉంటాయి ఓకే, సో లేకుంటే డిగ్రీ మీద కొన్ని పోస్టులు ఉంటాయి, ఎనీ డిగ్రీ ఓకే. సో ఏ డిగ్రీ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మన ప్రజెంట్ ఓకే, సో మనం డిస్కస్ చేసుకునే పోస్ట్ ఏంటంటే స్టేషన్ మాస్టర్ ఓకే. సో ఈ స్టేషన్ మాస్టర్కి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు ఓకే. సో ఆర్ మనకు ఆర్ఆర్బి నుంచి సో ఈ పోస్ట్కి ఓకే, సో డిగ్రీ ద్వారా అప్లై చేసుకోవచ్చు స్టేషన్ మాస్టర్కి. ఏ నోటిఫికేషన్ ద్వారా మనం ఈ పోస్ట్ కొట్టచ్చు అంటే ఓకే, ఎన్టీపీసీ పోస్ట్ అనమాట ఓకే. సో ఈ పోస్ట్ గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం ఓకే. సో మన దేశంలో ఓకే, సో ఆల్రెడీ సో మనకు రైల్వే గురించి ఓకే, సో హైయెస్ట్ రిక్రూట్మెంట్ అనమాట, ఎవ్రీ ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్ చేసుకునేది మన ఇండియన్ రైల్వేస్. కానీ లాస్ట్ కోవిడ్ టైంలో రిక్రూట్మెంట్ అనేది సరిగా జరగలేదు. సో ఈవెన్ 2023లో ఓకే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి సో ఫిల్అప్ అవుతాయి అనమాట ఓకే. సో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఓకే. సో 2024లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2023లో మ్యాక్సిమం అన్నీ కూడా ఓకే, సో సీబీటీ 1 అనేది డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది ఓకే. సో అన్ని ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి డెఫినెట్గా 2023లోనే, అన్ని సీబీటీ 1 కూడా కంప్లీట్ అయిపోతాయి ఓకే. ఏదానికైతే 2 స్టేజెస్ ఉంటాయో ఓకే, సో డెఫినెట్గా సీబీటీ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. అలానే మన ఎన్టీపీసీ కూడా ఓకే, సో ఎన్టీపీసీ కూడా మనకి సీబీటీ 1 డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓకే, చాలా తొందరగా వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట ఓకే. సో అలానే రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం వస్తే ఓకే, సో ఎంత జీతం వస్తుంది అనేది కూడా మనము డిస్కస్ చేసుకుందాము. సో ఎందుకంటే ఎక్కువ జీతం కాబట్టి ఓకే, సో మనం కంపేర్ చేసుకుంటే వేరే పోస్టులతో కంపేర్ చేసుకుంటే ఈ పోస్ట్కి మనకి చాలా ఎక్కువ జీతం కాబట్టి సో పోటీ కూడా మనకి సో ఎక్కువ ఉంటుంది ఓకే. సో అందుకనే ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా ప్రిపేర్ అవుతారు, సో నోటిఫికేషన్ రాకుంటే ముందే ఓకే, మనం క్లియర్ కట్గా అన్ని కాన్సెప్ట్స్ ఓకే, మ్యాథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ ఓకే, అలానే జనరల్ సైన్స్ కానీ, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనము క్లియర్ కట్గా నేర్చుకున్నామంటే ఓకే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే రివిజన్ చేయాలి, అలానే సో మీరు టెస్ట్ సిరీస్లు రాయాలి ఓకే. ఇదే మనకు మెయిన్ అనమాట. ఆర్ఆర్బికి ఎంత ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకి సో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే. సో అలానే రైల్వే స్టేషన్ మాస్టర్ సో శాలరీ గురించి మనం చూసుకుంటే ఓకే, సో బేసిక్ శాలరీ ఓకే, సో 35,400 ఉంటుంది.
ప్లస్ మనకి సో డిఏ ఓకే సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అలానే సో ఇంకొన్ని ఓకే సో మనం పనిచేసే స్టేషన్ను బట్టి ఓకే సో ఎక్స్ క్లాస్ సిటీ అయినా వై క్లాస్ సిటీ అయినా జెడ్ క్లాస్ సిటీ అయినా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓకే సో ఈ ఇందులో మనకి కొంత పర్సంటేజ్ అనేది యాడ్ అవుతుందన్నమాట మనీ. సో దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఓకే సో మనకి 10% కటింగ్ అనేది ఉంటుంది డిడక్షన్ అనమాట ఓకే. దాంతోపాటు సో ఇంకొన్ని ఓకే సో కొన్ని తక్కువ అనమాట ఇవన్నీ కూడా ఓకే సో ఇవన్నీ కూడా డిడక్షన్స్ అనమాట. టోటల్ మనకి సో 3-4 వేల కంటే తక్కువ డిడక్ట్ అనేది అవుతుంది ఓకే. మనకు వచ్చే శాలరీలో టోటల్ 4000 కంటే తక్కువ డిడక్ట్ అవుతుంది. సో అంటే టోటల్గా మనం చూసుకుంటే గ్రాస్ శాలరీ మనకి ఎంత వస్తుందంటే ఓకే సో మనము ఇలాంటి సిటీలో వర్క్ చేస్తుంటే ఓకే 50,000 ప్లస్ ఉంటుంది. సో ఒకవేళ జెడ్ క్లాస్ సిటీలో ఉంటే మనకి 44,000 సో 592 రూపీస్ ఉంటుంది. అంటే మనకి మినిమం 45,000 నుంచి ఓకే సో 45,000 నుంచి 50,000 అరౌండ్ మధ్యలో ఉంటుంది ఓకే. డెఫినెట్గా మన శాలరీ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ శాలరీ అండ్ గ్రాస్ శాలరీ ఓకే. సో దీంతో పాటు అలవెన్సెస్ ఉంటాయన్నమాట ఓకే. సో ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే ఓకే సో రిమెంబర్ ఓకే మనకి సో 45,000 నుంచి 50,000 వరకు డెఫినెట్గా వస్తుంది. దాంతోపాటు మనకి అలవెన్సెస్ ఓకే నైట్ డ్యూటీ అలవెన్స్ అని కానీ ఓవర్ టైమ్ అలవెన్స్ కానీ ఓకే సో మనకి ఏదైనా ట్రావెల్ చేయడం ద్వారా ఓకే సో మనకి సో ఛార్జెస్ అనేవి ఏమి ఉండవు ఎందుకంటే మనం ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో అలానే ఇంకొన్ని అదర్ అలవెన్సెస్ కూడా మనకి ఉంటాయన్నమాట ఓకే. సో ఇవన్నీ కూడా స్టేషన్ మాస్టర్కి వచ్చే సో అలవెన్సెస్ అన్నమాట ఓకే. సో డెఫినెట్గా మనకి సో అట్ ప్రజెంట్ ఓకే 60,000 నుంచి 65,000 వరకు మధ్యలో తీసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మ్యాక్సిమం ఓకే సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మనకి ఎంతవరకు అయితే మనం తీసుకోగలమో అదనమాట ఓకే. సో 60,000 అనుకోండి ఓకే సో మ్యాక్సిమం 55,000 ఆర్ మోర్ దాన్ దట్ మనకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే. సో అలానే మనకి రైల్వే స్టేషన్లో ఓకే రైల్వే స్టేషన్ మాస్టర్ ఓకే సో ఎలాంటి వర్క్స్ చేస్తారు అని చెప్పేసి అంటే మీలో చాలా మందికి తెలుసు. ఒకవేళ తెలియకోకుంటే ఓకే ఒకసారి మీరు చూడండి ఓకే అన్ని కూడా ఒకసారి చదివేదానికి ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే సో స్టేషన్ మాస్టర్ వర్క్ అనేది చాలా మంది ఈజీ అనుకుంటారు, కొంతమంది అదేం వర్క్ ఓకే సో చాలా ఈజీ కదా ఇది ఓకే సో అనుకుంటారు. కానీ సో వాళ్ళకు చూసేది ఏంటంటే అవుట్ సైడ్ వాళ్ళు చూస్తుంటారు, లోపల మన మైండ్ అనేది క్లియర్ కట్గా వర్క్ చేయాలి. సో లేకుంటే మనము స్టేషన్ మాస్టర్గా పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండలేమన్నమాట ఓకే. సో మనకి సిగ్నలింగ్ వ్యవస్థ గురించి అండ్ మేనేజర్తో మనకి సో కంటిన్యూగా సో మనకు అనుబంధం ఉండాలన్నమాట, అప్పుడైతేనే మనము సో కరెక్ట్గా దీన్ని సో రన్ చేయగలము ఓకే. సో స్టేషన్ మాస్టర్ వర్క్ అంటే సో ఈజీ అనుకుంటారు చాలామంది. సో మనం పర్ఫెక్ట్గా ట్రైన్ అయితే మాత్రమే ఓకే సో మనం దీనికి సో ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఓకే. సో దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఒకసారి చూడొచ్చు ఓకే. సో రైల్వే స్టేషన్ మాస్టర్లకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి ఓకే. సో డెఫినెట్గా ఓకే సో ప్రమోషన్ 2 సంవత్సరాలకు రావాలని చెప్పేసి ఫిక్స్డ్ టెన్యూర్ అయితే ఏముండదు అనమాట. అంటే 2 సంవత్సరాల తర్వాత వస్తుందా 3 సంవత్సరాల తర్వాత వస్తుందా అనేవి మనం చెప్పలేమన్నమాట. సో డెఫినెట్గా ఓకే ఒకవేళ మీకు ప్రమోషన్ రాలేదంటే ఓకే సో 10 ఇయర్స్ లోపు మీకు ప్రమోషన్ రాలేదంటే మీ శాలరీ అనేది డెఫినెట్గా మీకు సో నెక్స్ట్ పే లెవెల్ అంటే అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్ పే లెవెల్ నుంచి మీకు పే చేస్తారు ఓకే. అంటే స్టేషన్ మాస్టర్ నుంచి అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్ ఓకే సో దానికి మనకి పే చేస్తారనమాట ఒకవేళ మనకి 10 ఇయర్స్ లోపు సో మనకి ప్రమోషన్ రాలేదంటే ఓకే. సో మ్యాక్సిమం తొందరగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అట్ ప్రజెంట్ ఓకే. సో నెక్స్ట్ మనకు ప్రమోషన్ వచ్చిందంటే డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ ఓకే. సో అది నెక్స్ట్ పొజిషన్ అనమాట. సో ఇది మనకి ఎప్పుడైతే మనకు ప్రమోషన్ వస్తే ఓకే అప్పుడు మనకి ఇది ఉంటుంది ఓకే. సో మీరు ఏ జోన్ అయితే అప్లై చేసుకుంటారో అట్ ప్రజెంట్ ఓకే సో మీరు తెలుగు స్టేట్స్లో కాబట్టి ఓకే సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఓకే సౌత్ సెంట్రల్ రైల్వేస్కి అప్లై చేసుకుంటారు మ్యాక్సిమం ఓకే. సో సౌత్ సెంట్రల్ రైల్వేస్లో మనకి 4 స్టేట్స్ కవర్ అవుతాయి ఓకే. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ ఓకే సౌత్ సెంట్రల్ రైల్వేస్లో మనకు డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయన్నమాట ఓకే. సో మన తెలుగు స్టేట్స్ కూడా ఓకే. సో మన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ కిందకి వస్తాయి ఓకే. సో దీంట్లో సో మనకి తెలుగు స్టేట్స్లో ఓకే ఎవరైతే శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్లో ఉన్నారో ఓకే సో వాళ్ళకి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకొని మీరు ఏ జోన్ కిందకి వస్తారో అప్లై చేసుకోవాలి ఓకే. సో ఎనీవే ఓకే సో మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి కూడా మనకు ఆల్రెడీ ఓకే సో రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి సో వేరే వీడియోలో ఓకే మనము నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా డిస్కస్ చేసాము, ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి. అలానే మీకు ఆల్రెడీ సో NTPC కోచింగ్ ఓకే సో ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఓకే సో NTPC కోచింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట ఓకే. సో ఆన్లైన్లో స్టార్ట్ అయింది, సో ఆఫ్లైన్లో తొందరలోనే స్టార్ట్ అవ్వబోతుంది ఓకే. సో మీరు CBT 1 ఓకే అలానే CBT 2 కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు ఓకే సో మా నెంబర్స్ కాల్ చేసి ఏదైనా డౌట్స్ ఉన్నా ఓకే లేదంటే కోచింగ్ కావాలన్నా కూడా కింద కనిపించే నెంబర్లకు కాల్ చేసి మీరు అడగచ్చు అనమాట ఓకే. సో ఎనీవే సో బాగా ప్రిపేర్ అవ్వండి, సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. అలానే మనము మన టెస్ట్ సిరీస్లో ఓకే సో 50+ మార్క్ టెస్ట్లో ఓకే సో
సో మీరు కోర్సు గురించి కావాలంటే ఓకే సో టోటల్గా సో ఒకసారి అడగండి ఓకే సో కాల్ చేసి అడగండి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి వీలైతే 1 or 2 డేస్ మీరు ఫ్రీగా క్లాసెస్ చూడండి దాని తర్వాతనే మీరు తీసుకోవచ్చు అనమాట ఓకే సో ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ అవుతే మాత్రమే ఆర్ఆర్బీ జాబ్ అనేది ఎన్టీపీసీ కానీ ఏఎల్పీ కానీ లేదంటే జేఈ కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మాత్రమే మనకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో అందుకనేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా ఓకే సో మన నెంబర్ కాల్ చేయండి కింద కనిపించే నెంబర్లకి సో ఇంకా మీకు ఏదైనా ఓకే సో క్లారిఫికేషన్ కావాలన్నా కూడా ఓకే సో మాకు కాల్ చేసి సో మీరు డెఫినెట్గా మాతో మాట్లాడడానికి ట్రై చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్